9 వాట్ ఎల్ఈడి ఉంటుంది. ఓకే, ఇన్క్యాండిసెంట్ అని అప్పట్లో వచ్చేవి బల్బులు, ఒక ఇలాగ ఫిలమెంట్ ఉండి ఉండే చూసారా బల్బులు, అవి 100 వాట్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్తాను. 100 వాట్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 9 వాట్ తీసుకుంది, అర్థమవుతుందా? 9 వాట్ వాటర్ ప్లేస్ లో నేను జౌల్ బై సెకండ్ రాస్తాను. ఓకే, అంటే ఆ బల్బు వేస్తే ఒక సెకండ్ లో ఎంత ఎనర్జీ తీసుకుందో తెలుసా? 9 జౌల్స్. ఓకేనా? 1 సెకండ్ లో 9 వాట్ బల్బు తీసుకునే ఎనర్జీ ఎంత అంటే 9 జౌల్స్. ఓకేనా? అదే ఇది తీసుకుంటే, అది తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 100 జౌల్స్ పర్ సెకండ్. దట్ బల్బ్ కన్జ్యూమ్స్ 100 జౌల్స్ పర్ 1 సెకండ్. దేన్ని యూజ్ చేయాలి మనం? ఏ బల్బు యూజ్ చేయాలి? సాధారణంగా 9 వాట్ బల్బ్ని యూజ్ చేయాలి, ఎందుకంటే కరెంట్ కన్జంప్షన్ తక్కువగా ఉంది. ఓకే, అంతేకాకుండా దీని నుంచి వచ్చే హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, లైట్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీన్ని తీసుకుంటే కనుక లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి, ఓకేనా, ఈ ఎల్ఈడి తీసుకుంటే కనుక దీంట్లో నుంచి వచ్చే లైట్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఎలక్ట్రిక్ హీట్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ బల్బుల్ని యూజ్ చేయాలి. ఓకే, ఈ బల్బుని యూజ్ చేయకూడదు, అది కాదు మన ఒరిజినల్ కాన్సెప్ట్. ఈ వాట్ అనే దాని గురించి వచ్చినటువంటి కాన్సెప్ట్, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వాట్ గురించి. అసలు వాట్ యొక్క యూనిట్ ఏమవుతుందంటే జౌల్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ అవర్, ఆ అవర్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఓకేనా? ఒక గంట, సరే చూద్దాము. ఓకే, మనకి కావాల్సింది 1 కిలోవాట్ అవర్. 1 యూనిట్ అంటే 1 × 10³ × వాట్ అంటే జౌల్ బై సెకండ్ ఇంటూ 1 అవర్ అంటే సెకండ్స్ లో మారుస్తాను. 1 అవర్ని సెకండ్స్ లోకి మారుస్తాను. 1 అవర్ 60 మినిట్స్ × 60. ఓకే, కాబట్టి 60 × 60 సెకండ్స్. ఈ సెకండ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా? 6 × 6 = 36, 3600 × 10³. దట్ మీన్స్ 1 × 10³ × 3600. ఓకేనా? ఒక జౌల్ మాత్రమే మిగిలింది. చేస్తే 10³ అంటే 1000. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, 1,36 ఉంది, 36 lakhs. ఓకేనా? 36,000,000. ఓకేనా? చూసారా, మీకు 1 యూనిట్ కరెంట్ అంటే జౌల్స్ లోకి మారిస్తే ఎంత వస్తుంది? 36 lakhs జౌల్స్. ఓకేనా? అంటే మీరు 1 యూనిట్ కరెంట్ యూజ్ చేస్తే ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేస్తారో తెలుసా? 36 lakhs జౌల్స్ ఎనర్జీ యూజ్ చేస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎనర్జీ? ఓకేనా? కోల్ మండిస్తే వస్తుంది. ఓకేనా? అంటే ఎంత కోల్ మండించాలి? ఓకేనా? అదే మీరే 1 యూనిట్లు కరెంట్ కనుక యూజ్ చేస్తే, ఓకేనా, అప్పుడు 1 మంత్ మీరు యూజ్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే 36 lakhs × 100. ఓకేనా? 36 crores. ఓకేనా? జౌల్స్ ఎనర్జీ యూజ్ చేసేస్తున్నారు మీ ఇంట్లో. మీరేం తక్కువ కాదు, 100 యూనిట్స్ ఏం యూజ్ చేయాలి, ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే